మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి మంగళవారం నిర్వహించే ప్రత్యేక శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆసుపత్రిలో ప్రజలకు వైద్య చికిత్స విధానమును పరిశీలించారు. షాహేదల్లా ఖాదిర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం దర్గాలో ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ఎంపీపీ చింతా స్వప్న రవి, సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఎంపీడీఓ భారతి, మండల వైద్యాధికారులు డాక్టర్ శాలిని రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వైద్య పరీక్షలు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలా బీపీ చాలా చిన్నది కావచ్చు, కానీ బీపీ వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా చాలా రకాల సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ కూడా ప్రతి మంగళవారం మీ హాస్పిటల్కి రండి. మీరందరూ కూడా మీరే కాదు, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ, పిల్లలు కానీ, ఏ గ్రామంలో ఉన్నా వాళ్ళందరూ కూడా చెప్పండి, ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకించి హాస్పిటల్ను పెట్టింది. ప్రతి మంగళవారం ఈ దవాఖానా పనిచేస్తుంది. మహిళలే డాక్టర్లు ఉంటారు, మహిళలే నర్సులు ఉంటారు, పరీక్షలు చేసిన కూడా మహిళలే ఉంటారు. మీరు ఎటువంటి భయం లేకుండా, ఎక్కడ కూడా మోమాటం లేకుండా, చెప్పాలనా లేదా అనే సంశయం లేకుండా మీ సమస్యలన్నిటి కూడా వాళ్ళకి చెప్తే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారు. ఇప్పటి వరకు ఇంకా ఏదైతే మన ఆయుష్ తక్కువ ఉందో, ఇంకా మన జీవిత కాలాన్ని కూడా ఆయుష్ కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. మీకోసమే కాదు, మీ మీద ఆధారపడి మీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు, ఇంకా మీ మనుమలు ఉన్నారు. మీరు ఇంకా చాలా మంది మీ మనుమలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలనే కోరిక ఉంటుంది కనుక మీరు